హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు. నమస్తే గురుగారు. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి అయితే ఏం చెప్తారు గురుగారు? మీరు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాల గురించి చెప్పాలంటే మీకు ఒక రెండు మూడు రోజులు సమయం కావాలి. కంటిన్యూగా ఒక కొంచెడు బియ్యం తినాలి. చెప్పాలంటే అన్నున్నాయా చెప్పాల్సిన విషయాలు అంతా అగాధం కదా. మామూలుగా అలవోకగా మాట్లాడుకుని మాట్లాడేం కాదు కదా, కాలక్షేపం చెప్పుకున్నాం కాదు కదా, ఆవేదన ఆక్రోశం. వాళ్ళు ఎంత బాధలో ఉన్నారని ప్రజలు అలా అంటే ఎలా ఉందంటే వాళ్ళ పరిస్థితి, ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు బాధితులు ఉంటారు అక్కడ. అంటే యుద్ధంతో ఏ రకంగా సంబంధం, రెండు దేశాల మధ్య లేకపోతే రెండు ప్రాంతాల మధ్య అక్కడన్నా ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడ ఈ క్షతగాత్రులు అయిపోయి పడి ఉంటారు కదా ప్రజలు, సామాన్య ప్రజలమే పడిపోతుంటే బాంబ్ షెల్స్ అయ్యింది. వాళ్ళందరూ పైకి గట్టిగా మాట్లాడలేక లోపల కూర్చోలేక ఉండలేక బతకలేక చావలేక ఉంటారు. అలా ఉన్న పరిస్థితి అక్కడ మీకు ఒకటి నమ్మారు ప్రజలు, అంటే వాళ్ళు ఏం చెప్తే నమ్మారు అనేటువంటిది మనం ఆలోచిస్తే ఒక ఛాన్స్ ఇద్దాం, ఒక ఛాన్స్ ఇమ్మని అడిగాడు. వాళ్ళ కుటుంబం అంతా బయటకు వచ్చింది, పాదయాత్రలు చేశాడు, అనేక హామీలు ఇచ్చాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు అడగని వాడిది పాపం, ఏం అడిగితే అది వెంటనే మీకు ఆయన మొదలెట్టిన కొత్తలో రెండేళ్ళు ఆగన్నా మన ప్రభుత్వం వస్తుంది, నా కోసం నేను కొబ్బరికాయలు కొట్టు, తూర్పు తిరిగి దండం పెట్టు అని చెప్పేవాడు. ఏమడిగినా చేసేస్తానని చెప్పేవాడు. అలాగలా మెల్లమెల్లగా రెండేళ్ళు శుభ్రంగా తిరిగాడు ఆయన బాగా పాదయాత్రలో. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి స్పష్టంగా చెప్పాడు, హామీ ఇచ్చాడు ఆయనకి వాళ్ళకి. కానీ ఏవైతే ఎక్కడైతే హామీలు ఇచ్చారో, ఎవరు ఏవేవైతే అడిగారో అవన్నీ ఒక్కోటి అన్ని మేనిఫెస్టోలో పెట్టాము, మేనిఫెస్టోలో పెట్టాము, ప్రతిదీ 98.5% కంప్లీట్ చేసామనేటువంటిది అయితే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం చెప్తూ వస్తుంది కదా. మీరు మేనిఫెస్టోలో పెట్టాము మేము, మీరు 90% తీసేయమని చెప్పేసి వాళ్ళు చెప్తారు అలాగే చెప్తారు. మనం కూడా ఆలోచించాలి కదా, కొంచెం బుర్రబెట్టి ప్రత్యేక హోదా తెచ్చాడా, ప్రత్యేక హోదా గురించి ఆయన ఏం చేసుకోడు, ఎక్కడెక్కడ విద్యార్థులతోటి యువకులతోటి సమావేశాలు ఏర్పాటు చేసి అందులో కొన్ని క్వశ్చన్స్ అయ్యి ఆడే పురమాయించి అడిగిచ్చినా అన్నా అంటే అనివ్వరు కదా పిల్లలు. వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు, ప్రత్యేక హోదా వచ్చిందా? దుఃఖంతో భావోద్వేగంతో మాట్లాడే చూడాలి. అది మరి మామూలుగా అయితే రాదు అంత దుఃఖం. ఆ డిమాండ్ నా నువ్వు రావాలే, వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా తీసుకురావాలి ఎట్టి పరిస్థితులు అని చెప్పడానికి అంత దుఃఖించాల్సిన అవసరం, అమ్మ అన్న ఇంకొకసారి మాట్లాడతారన్న అని చెప్పేసి ఏడ్చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అది ఓవర్ యాక్షన్ కింద అనిపించట్లా, స్క్రిప్ట్ లాగే వెనకాల పురమాయించినట్టుగానే ఇన్ని డ్రామాలు వేసారు. ఏది ప్రత్యేక హోదా ఎక్కడ ఉంది తెచ్చాడా? ఎలా చెప్పాడైనా నాకు 25 ఇవ్వండి మెడలో మంచి తెస్తానాడు. ఇప్పుడు 25 ఇవ్వలేదు కాబట్టి తేలేదు అంటాడు, ఇటు 22 ఇచ్చారు కదా. కానీ ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం మరలా సెకండ్ టైం ఏర్పడిందో, వాళ్ళకి కావాల్సినటువంటి మెజారిటీ వచ్చిందో, ఆ రోజే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఢిల్లీ వేదికగా అని చెప్పారు కదా, మనతో అవసరం లేకుండా వాళ్ళ ప్రభుత్వం ఏర్పడింది, మనం ఇప్పుడు మళ్ళీ రిక్వెస్ట్ చేసుకోవడం తప్ప మన దగ్గర ఉన్నటువంటి ఆప్షన్ ఏమి లేదనేటువంటి కామెంట్ కూడా అప్లై చేశారు కదా. ఇప్పుడు అది రిక్వెస్ట్ చేసుకోవడానికి ఏమైనా అడుక్కుంటున్నారా? ఇలానో ముష్టోళ్ళు అప్పుడు సిగ్నల్ దగ్గర ముష్టోళ్ళు అడుక్కుంటారు మనల్ని. అది నీ ఐచ్ఛికం, నువ్వు ఇవ్వాలంటే ఇస్తా లేదు. లేదు ఇప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి పొరపాటు అని చెప్తున్నారు కదా, అది కూడా మాకు ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్రత్యేక ప్యాకేజీకి గత ప్రభుత్వం ఒప్పుకుంది అనేటువంటిది ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా కామెంట్ చేసింది కదా. గత ప్రభుత్వం ప్యాకేజీకి ఒప్పుకున్న మాట వాస్తవం, అది వాళ్ళ అవివేకం, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే వాళ్ళని కూర్చోబెట్టి కేంద్రంలో ఉన్న పెద్దలో కూర్చోబెట్టి ఇదిగో ప్రత్యేక హోదాకి ఏం బెనిఫిట్స్ ఉంటాయో, మీకు ప్యాకేజీకి ఈ బెనిఫిట్స్ ఉంటాయి, 90% నిధులు కేంద్రం పెట్టుకుంటే 10% మీరు పెట్టుకుంటే చాలు, ట్యాక్స్ బెనిఫిట్స్ అన్నీ ఇస్తాం, అందులో ఏవైతే ప్రయోజనాలు ఉన్నాయో అన్ని ప్రయోజనాలు మీకు దక్కుతాయి, ప్యాకేజీ ఇస్తాం. ఎందుకంటే ప్రత్యేక హోదా అనేటువంటి పదాన్ని మాత్రమే మారుస్తున్నాం అని ఒప్పించి ఈయన చేత చెప్పించారు పాపం. ఆ విషయంలో పప్పులు కాలేశాడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ మాట వినేసి ప్రత్యేక హోదా సంజీవని ఏం కాదు, ప్యాకేజీ కూడా మంచిదే, మీరు గట్టిగా నోరెత్తే తంతుని కూడా అని చెప్పాడు. ఉన్నట్టు చెప్పుకోవాలి కదా. అప్పుడు ఏం చేశారు, ఈ మాట చెప్పించేసిన తర్వాత ప్రత్యేక హోదా అంటే ఏంటండి, ప్యాకేజీ ఏంటి, మేము ఎప్పుడన్నా అన్నారు వాళ్ళు. ఇది కదా వెన్నుపోటు పచ్చి మోసం అంటే వాళ్ళపై సిగ్గు లేకుండా వెన్నుపోటు ఓటుకు నోటు ఇన్ని మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు.
అది కదా పశ్చిమ మోసం వెళ్ళిపోటు అంటే. ఎవరినే మిత్రపక్షంలో ఉన్న వాళ్ళని వైరపక్షాలను ఇబ్బంది పెట్టారంటే అదొక కథ, అది సహజం. మిత్రపక్షంలో ఉన్న వాళ్ళు ఇబ్బంది పెట్టారంటే దానికి కారణం ఏంటి? మొగుడికి గుడికాయ పులుసు పోస్తా, పక్కోడికి ముద్దు పెట్టినట్టు అన్నమాట. అక్రమ సంబంధం రొంకు, ఆ రొంకు చేసి రొంకు చేసిన వాళ్ళు బొంకు నేరుతారు. రొంకు నేర్చిన వాళ్ళు బొంకు నేరవరా? అదే చేశారు వాళ్ళు. తిరిగి ఏమన్నారు? నువ్వే వద్దన్నావని మాట్లాడుతున్నా. కానీ అంత జరిగింది అన్నారు, లంకు చేశారని మీరే చెప్తున్నారు. కానీ ఇప్పుడు మరలా చంద్రబాబు నాయుడు గారే మరలా బీజేపీతో సంబంధాలు కావాలని చెప్పి ఢిల్లీ మరి 50 నిమిషాలు సమావేశాలు జరుపుకుని చర్చలు జరిపొచ్చారు. ఏంటంటారు మరి దీన్ని ఎట్లా చూడాలి అంటే, ఇక్కడ టీడీపీ బీజేపీ కోసం వెంపర్లాడుతుందా లేదంటే బీజేపీ టీడీపీతో కలిసిపోవాలని వెంపర్లాడుతుందా? దీనికి మధ్యలో మీరు అడిగిన ప్రశ్నకి నేను ఇందాక చెప్పడం ఆపిన దగ్గర నుంచి మధ్యలో ఇంకా చెప్తేనే దీన్ని మీరు చెప్పిన సంబంధానికి సమాధానం వస్తుంది. కంటిన్యూ గురు గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ప్రత్యేక హోదా గురించి మోసం చేశారు వాళ్ళు, వాళ్ళని ఢిల్లీ నడివీధిలో నిలబెట్టాడు. ఆ దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా? నిలబెట్టమనండి, మాట్లాడమనండి. ప్రత్యేక హోదా గురించి కానీ లేకపోతే విభజన హామీల గురించి కానీ 9 ఏళ్ళు అయిపోయింది రాష్ట్రం విభజించేసి. ఇవాళకే కూడా వాళ్ళు విభజన హామీలు విస్మరించి వ్యవహరిస్తున్నారు. వాళ్ళు చంద్రబాబు గారు వాళ్ళు ఈదిలో గీడ్చేటారు అని చెప్పాలంటే. దానివల్ల ఆయన ఏం జరిగిందో తెలియదు, ఆయన ఓడిపోవటం అనేటువంటి దానికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ వాళ్ళు దాన్ని క్లెయిమ్ చేసుకుంటారు. కానీ వాళ్ళు వెన్నుపోటు పొడిచారు అని అర్థమైన తర్వాత ఢిల్లీలో నిలదీశారు. కానీ ముందుగానే నిలదీసి ఉంటే ప్రత్యేక హోదా ప్లేస్లో ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తా ఉన్నప్పుడే ఈ పని అప్లై చేసి ఉంటే ప్రత్యేక హోదా వచ్చేదే కదా అనేటువంటి కామెంట్స్ కూడా కొన్ని వచ్చినాయి కదా. మీరు పాస్కి వెళ్తా సూట్ కేసు నాకు ఇచ్చి వెళ్తారండి, చూస్తూ ఉండమండి. ప్రయాణం చేస్తున్నాం కదా కలిసి చాలా దూరం నుంచి అని ఆ సూట్ కేసు ఇచ్చి పారిపోయినాక నేను ఏం చేస్తారు? కాసేపు అవ్వదు ఇవ్వబు నేడుతారు, తర్వాత కోపం వద్ద కంప్లైంట్ ఇస్తారు, నన్ను తిట్టుకుంటారు. అంతే చేశాడు ఆయన. ఇప్పుడు సూట్ కేసు ఎత్తుకుపోయినట్టు చేశారు వాళ్ళు. ఇప్పుడు నమ్మి సూట్ కేసు చూస్తుండడం పాస్కి వెళ్ళి వస్తాను వాష్రూమ్కి అన్నారు మీరు. ఎలవయ్యా అయితే నన్ను వెళ్ళినారు, సూట్ కేసు ఇచ్చి పారిపోయింది నేను. అప్పుడు ఏం చేస్తారు మీరు? అదే జరిగింది మొన్న. అంటే నమ్మకం అండి, నమ్మించి ద్రోహం చేయటం అది. ఇప్పుడు నమ్మించి ద్రోహం చేసిన తర్వాత ఏం చేయగలుగుతాడు? ఆయన చేయ పోరాటం చేశాడు. ఇప్పుడు ఇవాళ చంద్రబాబు గారు బీజేపీ దగ్గరికి వెళ్తున్నారని అరుచుకునే వాళ్ళు, బాధపడే వాళ్ళు, ఆ వాళ్ళ చంద్రబాబు గారు తొడగొట్టినప్పుడు వీళ్ళందరూ ఎక్కడో ఆయన కాళ్ళకి అడ్డం పెట్టారు కర్ర. ఇక నెక్స్ట్, ఆయన ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. నీ చేత నా చేత వరమడిగిన కుంతి చేత అన్నట్టుగా ఆయన ఓటమికి వ్యవస్థలని వాళ్ళు చెరబెట్టి రేపు చేస్తున్నారు. పది చెప్తున్నాను అండర్లైన్. ఓకే, వాళ్ళ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని ఒక గదిలో బంధించి రోజు రేపు చేసుకుంటున్నారు వాళ్ళు కావాల్సినప్పుడు అలానే. అదొక కారణం. చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వం చేస్తారు ఖచ్చితంగానే. బీజేపీలో పెద్ద బీజేపీ మొత్తం పార్టీ కూడా నేను అనలేను. మోడీ గారు, అమిత్ షా గారు, జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి, ఆ బ్యాచ్, కేసీఆర్ గారు, ఈ ముగ్గురు ఒకటే. ఈ ముగ్గురు కలిపి చంద్రబాబు గారు ఉమ్మడి శత్రువు ఆయనకి, వాళ్ళకి. ఓకే, వాళ్ళ వాళ్ళకి ఏమున్నా కానీ ఈయన మాత్రం ఉమ్మడి శత్రువు. ఆ రోజు ముగ్గురు చేతులు కలిపారు. ముగ్గురు చేతులు కలిపి ఈయన ఓడించే వరకు నిద్రపోలేదు. ముగ్గురు బలమైన శత్రువులు వ్యవస్థలను అదుపులో పెట్టుకుని ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి మోసం చేసి విషపూరితం చేసి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి మనిషికి మనిషికి మంచి గోడ కట్టి వాళ్ళు సఫలీకృతులయ్యారు. ఓకే, తదనంతరం చంద్రబాబు గారు ఏమనుకున్నాడో, సరే దుష్టులకు దూరంగా ఉండాలి, వాళ్ళతో శత్రుత్వం వద్దు, మిత్రత్వం వద్దు, దూరంగా ఉన్నాడు, తన పందం చేసుకుంటూ తన ప్రథమ శత్రువు ఎవరు ఉన్నాడో అతనితో పోరాడుతున్నాడు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి చంద్రబాబు గారు మళ్ళీ ఎంతకెళ్ళాడు, చంద్రబాబు గారు వాళ్ళు పిలిస్తే లేడా లేకపోతే ఈయనంతటి ఈయన నేను వస్తానని చెప్పాడు అనేటువంటి దానికి సమాధానం నా దగ్గర వాళ్ళు పిలిస్తే లేడు అనేటువంటి సమాచారం నాకు ఉంది. ఈయన ప్రతిపక్ష నేతగా, వాళ్ళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వాధి నేతలుగా, మీ వ్యవహారం అంతా రొంకేవారం కింద కనపడుతుంది బయట. మీ అక్రమ సంబంధాన్ని చూస్తే మీ కళ్ళు పేలిపోతున్నాయి మాకు. మీరు కొంచెం న్యూట్రల్గా ఉండండి అయ్యా. ఆంధ్రప్రదేశ్ కూడా ఈ దేశంలోనే ఉంది, మీరు కొంచెం చట్టాన్ని తన పని తను చేసుకునేవ్వండి అని అడిగి ఉండొచ్చు, రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు. తప్పేముంది? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్, గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.